వచ్చేదే బాయిల్ రైస్, బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%. బాయిల్ చేయనప్పుడు వచ్చేది ఎంత? 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. బ్యాడ్లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి, చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉండాలంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్టెట్లా కొన్నారు బై, కొనాలి మా రాష్ట్రంలో గట్లే పడుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ వస్తుంది తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎట్లన్నా చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? అతను ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీకు దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్ రైసే వస్తుందండి, 35 డిగ్రీస్ టెంపరేచర్లో పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది సాధ కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది? మీ చేతగాంతనాన్ని మంది మీద అడుగుతుంటారా? మీది రైతు హంతక ప్రభుత్వం దిక్కుమాలిన దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పింది ఇలా రైతులంగా మొత్తం భారతదేశానికి, భారతదేశ రైతాంగానికి ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ మీది మీరు మీకు మాట్లాడతారా? మీరు